పెద్దపల్లి నియోజకవర్గాన్ని గత 9.5 ఏళ్లలో గొప్పగా అభివృద్ధి చేసిన ఘనత ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి దన్నారు. ఆయన సతీమణి పుష్పలత కాల్వ శ్రీరాంపూర్లోని పలు వార్డుల్లో ఆమె ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే దాసరి చేపట్టిన అభివృద్ధి పనులను సంక్షేమ పథకాలను వివరిస్తూ మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తారంటూ ముందుకు సాగారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి మరోసారి గెలిపించాలని కోరారు. నియోజకవర్గంలోని 6 మండలాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం వేలాది కోట్లు వెచ్చించిందన్నారు. అధికారం కోసం ప్రతిపక్షాలు మాయమాటలు చెప్తారని నమ్మి ఓటేస్తే మోసపోతామని అన్నారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పెద్దపల్లిలో ఎగరేది సైతం గులాబీ జెండా మాత్రమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నోనేటి సంపత్, జడ్పీటీసీ మంగళ తిరుపతి రెడ్డి, రైతు సమితి మండలం కోఆర్డినేటర్ నిదానపురం దేవయ్య, వాయిస్ ఎంపీపీ చూకంటి శిరీష, అనిల్ కోఆప్షన్, ఇబ్రహీం సర్పంచ్, ఆడపు శ్రీదేవి రాజు, ఎంపీటీసీ సువర్ణ చంద్రు, ఉప సర్పంచ్ కరుణాకర్రావు, నూనేటి కుమార్ యాదవ్, మండల మహిళా అధ్యక్షురాలు మానస, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మిగతా పనులు కొన్ని మిగిలి ఉన్నాయి, అవి మనం చేసుకోవాలి. ఇంకా చేసుకోవాలంటే ముందు కారు గుర్తుకు ఓటేయండి, గెలిపించుకోండి. మీరు మీకు మీరు ఆలోచించుకోండి. 70 సంవత్సరాల నుంచి కూడా ఏ పార్టీ మనకి ఏం చేసింది, ఏమి చేయలేదు, ఇప్పుడు కూడా వాళ్ళు ఏం చెయ్యరు అని మీకు ఆలోచించుకొని మన కేసీఆర్ వచ్చిన నుంచి ఈ 9 సంవత్సరాలలో మనం ఎన్ని అభివృద్ధి పనులు చేసుకున్నాం. కరెంటు కానీ, తాగునీరు కానీ, సాగునీరు కానీ, ఈ పెన్షన్లు కానీ, అన్నీ ఎన్నో అభివృద్ధి పనులు మనం చేసుకున్నాం. ఇంకా ఉన్నాయి చేసుకోవడానికి. అవి చేసుకోవాలంటే ఇప్పుడు మనం మళ్ళీ గెలవాలి, తెలంగాణ సాధించుకోవాలి. అది మీరు ఆలోచించుకోండి అమ్మా. మీరు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మకండి, చెప్తే వినండి, అంతే వదిలేయండి. కానీ మీరు అవన్నీ అబద్ధం మాటలు, బూటకం మాటలు, నమ్మకం లేని మాటలు, అవన్నీ మీరు నమ్మకండి.